नमस्ते जेएल टीवी वार्ताలకు స్వాగతం నేను మురళి సిపిఎం పార్టీ 11వ మహాసభలు నెల 13 14 తేదీల్లో నడిపూర్లో జరగనున్నాయి నేపథ్యంలో గాజువాక సిఐటియు ఆఫీస్ లో ఇందుకు సంబంధించిన పోస్టర్ ను సిఐటియు నేతలు ఆవిష్కరించారు మహాసభలకు సిపిఎం నేత మధు హాజరు కానున్నారు స్టీల్ ప్లాంట్ వ్యతిరేక ఉద్యమం ప్రజా సమస్యలపై మహాసభల్లో చర్చించనున్నారు కార్యక్రమంలో గాజువాక సిపిఎం జోనల్ కార్యదర్శి ఎం రాంబాబు పెదకంచాడ జోన్ కార్యదర్శి అప్పలరాజు రమణ లోకేష్ వేణు తదితరులు పాల్గొన్నారు नवंबर 13-14 तेदी कड़पूल जो महासभल को सीपीएम पार्टी राष्ट्र कार्यदर्शि पी मधुगार अला सीपीएम पार्टी राष्ट्र कार्यदर्शि सी नरसिंहरा गार अगे सीपीएम पार्टी राष्ट्र कार्यदर्शि एम ई शर्म गार हाजर 13वें तेदी सायंत्र 5 की बहिंग सभ जो बहिंग सभ को प्रजलू पागोवाल सीपीएम पार्टी विज्ञप्ति मुख्य महासभ मतलब सुमार गार 200 मंदिर डेलीगेट्स हाजर यह 200 मंदिर मतलब अन्नी जोन अन्नी कॉलनी प्रतिनिधि हाजर नगर यह महासभा नगर समस्या मुख्य स्टील प्लांट प्राइवेटीकरण व्यतिरेक तीर्मा चयबोना इप्के 300 रोज नीचे उद्यम जो उद्यम को इंका तीव्रतर चेयर मुख्य 26,000 एकरा निर्वास भूमि इव जी అలాగే లక్షల కోట్ల విలువైన స్టీల్ ప్లాంట్ ని ఒక వ్యక్తికి ఆదానికి అమ్మాలని ప్రభుత్వం చూస్తుంది అలాగే దీనికి వ్యతిరేకంగా మొత్తం నగరవ్యాప్తంగా జిల్లావ్యాప్త రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాలు చేయాలని కూడా ఈ మహాసభలో తీర్మానం చేయబోతున్నాం అలాగే దాదాపు ఏదైతే సమస్య ఇనామూన్ సమస్య సుమారుగా 40 సంవత్సరాల నుండి నలుగుతుంది చంద్రబాబు అయ్యంలో ఒక పట్ట ఇవ్వడం జరిగింది డబ్బులు చెల్లించారు ఆ టైంలో నాగిరెడ్డి గారు అందులో మా సమక్షంలో ఈ నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత వైఎస్పి అధికారాలకు వస్తే ఇనాం భూ సమస్య పరిష్కరిస్తానని హామీ ఇవ్వడం జరిగింది ఇప్పుడు గెలిచి సుమారుగా 2 సంవత్సరాలు అవుతుంది ఇనాం భూ సమస్యని పరిష్కారం చేయలేదు ఈ రోజు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఈ సమస్య వల్ల ప్లాన్ ఎప్పుడు రావట్లేదు ఇల్లు కట్టుకోవాలని ఇబ్బంది పెడుతున్నారు లక్షల రూపాయలు లంచాలు అడుగుతున్నారు ఈ సమస్య ఇనాం భూ సమస్య పూర్తిగా పరిష్కారం చేయాలి ఏదైతే ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్న జగన్ మోహన్ రెడ్డి గాని నాగిరెడ్డి గారు గాని ఈ సమస్యను నేను పరిష్కరిస్తానని ఆ రోజు ఎంఆర్ ఆఫీస్ దగ్గర 100 మంది జనం ధర్నా చేస్తుండే ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది ఇప్పటికీ 2 సంవత్సరాలు అయ్యింది ముఖ్యంగా ఈ సమస్య పరిష్కారం చేయాలని ఈ పరిష్కారం చేయకపోతే ఈ మహాసభ తీర్మానం చేసి ఉద్యమం చేపడతామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను నిరంతర రాజకీయ విశ్లేషణలు సమకాలీన వార్తా విశేషాలకు జెఎల్టీవీ న్యూస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ ను క్లిక్ చేయండి